ప్రభుత్వ కాలేజ్ అయినా ప్రైవేట్తో పోటీ పడుతోంది. విద్య, విజ్ఞానం, క్రమశిక్షణ ఇవన్నీ ఆ కాలేజ్ సొంతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ కాలేజ్కి సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎందరో విద్యార్థులను శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దింది ఈ కళాశాలే. కార్పొరేట్ కాలేజ్ల కాంపిటీషన్ని తట్టుకుంటూ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధిస్తున్న సత్తుపల్లి జేవియర్ కాలేజ్పై విసిక్స్ స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 1976లో జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్థాపించారు. మొదట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఈ కాలేజ్ 1989 నుంచి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి స్థానికంగా ఎందరో విద్యార్థులకు బాసటగా నిలిచింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తు ఉందనే ధీమాను కల్పించింది. సత్తుపల్లి లాంటి ప్రాంతం చదువులో అభివృద్ధి చెందటానికి ముఖ్య కారణం ఈ కాలేజీయే అంటారు. ఎడ్యుకేషన్ లో ఉన్నత ప్రమాణాలు పాటించే కాలేజీలకు గ్రేడ్స్ ఇస్తుంది నాక్. ఈ గ్రేడ్స్ తోనే యూజీసీ నిధులు మంజూరు చేస్తుంది. గతంలో జేవీఆర్ కాలేజీకి 2007లో బి గ్రేడ్ వచ్చింది. అప్పట్లో మంజూరైన నిధులతో కాలేజీలో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి కూడా 3 సభ్యులతో కూడిన నాక్ టీమ్ కాలేజీలో తనిఖీలు నిర్వహిస్తోంది. కమిటీ చైర్మన్ గా అజ్మీర్ కు చెందిన మహర్షి దయానంద సరస్వతి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కైలాస్ సదాని వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల పాటు జేవీఆర్ కాలేజ్లో ఉండి ఫెసిలిటీస్, టీచింగ్ మెథడ్స్, కాలేజ్ డెవలప్మెంట్, లాస్ట్ ఇయర్స్ రిజల్ట్స్ లాంటి వాటిని స్వయంగా పరిశీలించి నివేదికను నాక్ ఆఫీస్కు పంపుతారు. ఆ తర్వాత కాలేజ్కు వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా యూజీసీ నిధులు మంజూరు చేస్తుంది. అందులో ఏ గ్రేడ్ సాధిస్తే 4 కోట్లు, బి గ్రేడ్ వస్తే 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరవుతాయి. జేవీఆర్ కాలేజ్ ఆవరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత భోజన వసతితో లేడీస్ హాస్టల్ కూడా ఉంది. ఖమ్మం జిల్లాలో యూజీసీ నిధులతో నిర్మించి ఐటీడీఏ సహకారంతో హాస్టల్ నడుస్తున్న ఏకైక కాలేజ్ ఇదే. పూర్వ విద్యార్థుల సహకారంతో మిగతా విద్యార్థులకు కూడా ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. పవర్ కట్ లేకుండా 15 లక్షల ఖర్చుతో 15 కేవీ సోలార్ ప్లాంట్ కూడా కాలేజ్కు ఉంది. ఫ్రీ వైఫై, ఇంటర్నెట్ ఫెసిలిటీ, కంప్యూటర్ ల్యాబ్, హైయెస్ట్ మార్క్స్ సాధించిన స్టూడెంట్స్ కు గోల్డ్ మెడల్స్ కూడా ఇస్తారు. ఈ కాలేజ్ లో స్టడీ బాగుంటుంది, లెక్చరర్స్ చాలా గైడ్ గా ఉంటారు అన్ని విషయాల్లో. ఇక్కడ జిమ్ కూడా ఉంది, మళ్ళీ బ్యూటీషియన్ కోర్సులు, టైలరింగ్ కోర్సులు, కరాటీ అవన్నీ ఇక్కడ ఉండే హాస్టల్స్ గర్ల్స్కి ఎంతో గైడ్గా ఉండి కరాటీకి కూడా నేర్పిస్తున్నారు. ప్రతిరోజు మార్నింగ్ ఎన్సీసీ రోజు ప్రతిరోజు డ్రిల్ జరుగుతూనే ఉంటుంది. క్యాంపులు కూడా పంపిస్తూ ఉంటారు, వరంగల్, సికింద్రాబాద్, ఆర్డీసీ క్యాంపు, ఢిల్లీ కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు. నాక్లో వచ్చేసి బయట కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఈ యొక్క ఫెసిలిటీస్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్, వాళ్ళ ప్రైవేట్ కాలేజీలో కూడా లేని ఫెసిలిటీస్ ఇక్కడ జేవీఆర్లో కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలేజీలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి హై పొజిషన్లో ఉన్నారు. కాలేజీ స్టూడెంట్స్ నాలెడ్జ్ కోసమని జేకేసీ క్లాసులు, మన టీవీ కార్యక్రమాలు, విద్యార్థులకు ఫ్రీ జిరాక్స్తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పీజీ ఎంట్రన్స్ టెస్ట్లకు ఫ్రీ కోచింగ్, ఉచిత కరాటే శిక్షణ ఇస్తున్నారు. రెస్ట్ రూమ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇలాంటివెన్నో సౌకర్యాలు జేవీఆర్ కాలేజ్లో ఉన్నాయి. దాంతో విద్యార్థుల సంఖ్య కూడా ఏడాదికేడాది పెరుగుతోందని చెప్తున్నారు లెక్చరర్స్. మంచి డెవలప్మెంట్స్ కనిపించాయి పిల్లల స్ట్రెంత్ విషయంలోనూ. కొత్తగా భవనాన్ని, హాస్టల్ భవనాన్ని నిర్మించారు బాలికలకై. మధ్యాహ్నం భోజన పథకం ఏర్పాటు చేశారు. ల్యాబ్స్ అన్నీ కూడా ఇంకా ఈక్విప్మెంట్ తెప్పించారు. రాను స్ట్రెంత్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా సత్తుపల్లిలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ జేవీఆర్ గవర్నమెంట్ కళాశాల చాలా చక్కగా పనిచేస్తుంది. జేవీఆర్ కాలేజీలో లాగే అన్ని కాలేజీలు ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు కళ్ళెం వేయొచ్చు అంటున్నారు మేధావులు. తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారం తగ్గించినట్లవుతుందని అంటున్నారు.